ప్రకటన గ్రంథము 3:7-8 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేరడు. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా నామమును ఎరుగననలేదు. ఒక సంఘం యొక్క సామర్థ్యాన్ని, శక్తిని ఎలా అంచనా వేయగలం? ఆ సంఘం ఆత్మీయంగా ఉందా లేదా అని ఎలా అంచనా వేయగలం? ఈ కాలంలో సంఘం యొక్క ఆత్మీయతను త్రాసులో తోచట్లేదు, కానీ సంఘం యొక్క భౌతిక సంబంధమైన ఆడంబరాలను బట్టే ఆ సంఘాన్ని అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో క్రైస్తవులకు త్రిత్వం ఉంది, ఏబిసి, అటెండెన్స్, బిల్డింగ్, క్యాష్. ఏ సంఘానికైతే ఎక్కువ మంది వస్తారో ఆ సంఘం చాలా గొప్ప సంఘం. ఏ సంఘానికైతే బిల్డింగ్స్ ఉంటాయో ఆ సంఘం గొప్ప సంఘం. ఏ సంఘంలో అయితే ఎక్కువ కానుకలు వస్తాయో, ఫినాన్షియల్గా ఏ సంఘం అయితే గొప్పగా ఉంటుందో అదే మన దృష్టికి గొప్ప సంఘంగా పరిగణించబడుతుంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరుగననలేదు అని అంటున్నాడు. ఒక సంఘాన్ని మనం తీర్పు తీర్చబోయే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశం ఒకటే, ఆ సంఘం యొక్క శక్తి ఎంత ఉంది, ఆ శక్తి మేర ఆ సంఘం ప్రయాసపడుతుందా లేదా. సంఖ్యాకాండంలో నివసిస్తున్నారు అందరూ, నంబర్స్ను బట్టి సంఘాన్ని అంచనా వేస్తున్నారు. సంఘం యొక్క ఆత్మీయతను మనం కొలవాలి తప్ప నంబర్స్ను బట్టి కాదు. ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమే, అయినా ఆ శక్తిని బట్టి నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. మరొక సంఘంతో పోల్చి కాదు, లేదా మనకున్న అభిప్రాయాలను బట్టి కాదు, లేఖనాన్ని బట్టి ఒక సంఘాన్ని మనం అంచనా వేయాలి. శక్తి కొంచెమే కానీ ప్రభు కొరకు ప్రయాసపడుతున్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం. పెద్దది చిన్నది అని కాదండి, ప్రభు కొరకు ప్రయాసపడుతున్న సంఘమా కాదా, అది కూడా ఉన్న శక్తిలోనే. తనకున్న శక్తి కొంచెమే, అయినా నేనేం చేయలేనులే ప్రభు కొరకు అని అనుకోవట్లేదు. శక్తి కొంచెమే అయినా ప్రభు కొరకు ప్రయాసపడుతున్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఒక ఉపమానం చెప్తాను వినండి, ఏనుగు, ఎలుక, ఈ రెండింటికి పరుగు పందెం పెడితే ఏది గెలుస్తుంది? ఎలుక గెలుస్తుంది. సైజు కాదు అక్కడ విషయం, బహుమానం పొందునంతగా పరుగెత్తే సంఘం ఏది అనేది మనం చూడాలి. ఆత్మీయ జీవిత విలువలు ఆ సంఘస్థులలో ఎలా ఉన్నాయి అని చూడాలి. అది తప్ప ఈ ఎక్స్టర్నల్స్ని బట్టి, బాహ్య సంబంధమైన వాటిని బట్టి మనం ఎంతమాత్రం సంఘాన్ని అంచనా వేయకూడదు. ఏనుగు సైజుకు పెద్దదే కానీ ఎలుకలా పరిగెత్తలేదు. ఏనుగుకున్న శక్తి ఏనుగుదే, ఎలుకకున్న శక్తి ఎలుకదే. ఎలుకది చిన్నదైనా ఏనుగు కంటే చాలా ముందుగా పరిగెడుతుంది, వేగంగా పరిగెడుతుంది. కనుక ఒక సంఘాన్ని ప్రభువు అనుగ్రహించిన సామర్థ్యం కొలది పనిచేస్తుందా లేదా అనే లెక్క చూడాలి తప్ప, ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఆ సంఘంలో ఆడంబరాలు ఏమి ఉన్నాయి, ఆ సంఘంలో వర్షిప్ ఎలా నడుస్తుంది, ఇదంతా కాదు. ప్రభు కొరకు పరుగులెత్తుతున్న సంఘమా కాదా, అది కూడా మరొకరి శక్తి సామర్థ్యంతో పోల్చొద్దు. ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమే, అయినా నీవు నా నామం ఎరుగననలేదు. ఆ శక్తిని మనం దాచిపెట్టుకోకుండా ప్రభు కొరకు ప్రయాసపడాలి. అక్కడ అన్నాడు, ఇదిగో ఇప్పుడు నీ ఎదుట నేను తలుపు తెరిచి ఇంచి ఉన్నాను, ఎవడు దానిని వేయ నేరడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు మనకు తలుపు తెరిచిందాక పని చేస్తూనే ఉండాలి. మనకున్న శక్తి కొంచెమే, నమ్మకంగా, కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిని ప్రభు మనకిస్తాడు. కొంచెమేముంది, నేనేం చేయలేను కదా, ఏముందిలే అని అనుకోనుంటే అనేకమైన వాటిని ప్రభువు మనకు అనుగ్రహించడు. ప్రభువు తలుపు తెరిచిన దాకా మనం పనిచేస్తూనే ఉండాలి. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామం నెరుగననలేదు అని అన్నాడు. సైజు కాదు, ఏనుగు, ఎలుక అది కాదు. ప్రసంగి కూడా అన్నాడు, చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అన్నాడు. ఇలా పోల్చకూడదేమో, కానీ లవోదికయా సంఘం కంటే,
సార్దీస్ సంఘం కంటే ఫిలదెల్ఫియా సంఘం ఎన్నో రెట్లు గొప్పది. సార్దీస్ సంఘంలో అన్నీ ఉన్నాయి కానీ జీవం లేదు. జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. లవదికియా సంఘంలో ధనం ఉంది, జనాలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి కానీ ప్రభువు నోట నుండి ఉమ్మివేయబడటానికి సిద్ధంగా ఉన్న సంఘం అది. ఇదిగో నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించున్నానన్నాడు. కనుక ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. మనకున్న శక్తి అంతా ఆ శక్తి మేర ప్రభువు కొరకు మనం పనిచేస్తున్నామా లేదా? ఒక సంఘానికి ఉన్న శక్తి ఎంత, ఆ శక్తి మేర ఆ సంఘం ప్రభువు కొరకు పనిచేస్తుందా లేదా, దీన్ని బట్టి మనం ఒక సంఘాన్ని లెక్కగట్టాలి తప్ప మన అభిప్రాయాలకు అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా ఎంతమాత్రం మనం ఒక సంఘానికి తీర్పు తీర్చకూడదు. అనవసరంగా మనం తీర్పులోకి వస్తాం. మీరు ఏ తీర్పు తీర్చుదురో ఆ ప్రకారమే మీకును తీర్చబడును అన్నాడు. కనుక జాగ్రత్త పడదాం. ప్రభు మనకు అనుగ్రహించిన శక్తి మేర ఆయన కొరకు ప్రయాసపడదాం. పౌలు అన్నాడు, క్రీస్తు శరీరమును ఆయన సంఘము కొరకు ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణం చేయుచున్నాను అన్నాడు. కనుక మనం కూడా మన వలనైనంత మట్టుకు మన వంతు మన శరీరమందు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. మన శక్తి అంతా ఎంత ప్రయాసపడుతున్నాం, ఇదే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. దేవుని కోణంలో ఆలోచిస్తూ పరిచర్యను అభివృద్ధి పదంలోనికి తీసుకుని వెళ్దాం. ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఆమెన్.